నమస్కారం నేను మీ సింగరేటి నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని కొంతమంది దుర్మార్గులు కుట్రపూరితంగా ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడం కోసం తాత్కాలిక లబ్ధి పొందడం కోసం రైతు బంధు కొనసాగదని తీసేస్తారనేటువంటి దుష్ప్రచారానికి పాల్పడినారు ఆ విధంగా దుష్ప్రచారం చేసేటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి క్రిమినల్ చర్యలు తక్షణమే తీసుకోవాల్సిందిగా రాష్ట్ర డీజీపీ గారిని వ్యవసాయ శాఖ నుంచి నేను కోరినాను తక్షణమే వాళ్ళ మీద కఠినాతి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయటువంటి దుర్మార్గుల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని కేసీఆర్ చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించాల్సిన అవసరం లేదు సాక్షాత్తు కరోనా సమయంలో ఉద్యోగుల ఎమ్మెల్యేల ఎంపీల జీతాలను కట్ చేసి మరీ రైతు బంధుని ఇచ్చినటువంటి గొప్పతనం మంచి మనసు కేసీఆర్ గారిది అదేవిధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు శాసనసభలో ప్రకటించినారు నిండు సభలో కేసీఆర్ బతికున్నంతకాలం తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నంతకాలం ఈ రైతు బంధు కొనసాగుతుంది రైతాంగానికి దీన్ని ఎవరు ముట్టుకోలేరు అని చెప్పి అత్యంత సాహసోపేతంగా ప్రకటన చేసినారు రాష్ట్ర రైతాంగం దీన్ని గమనించాలని గుర్తించాలని ఎట్టి పరిస్థితులలో కుట్రదారులు ద్రోహబుద్ధి కలిగినటువంటి వాళ్ళు ప్రభుత్వం మీద వేసేటువంటి నిందలు ప్రభుత్వాన్ని అపఖ్యాత పాలు చేసేటువంటి చర్యలకు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు నిక్షేపంగా ఉండండి రైతాంగం రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా నా మనవి యథావిధిగా ఈ రైతు బంధ్ అనేటువంటిది కొనసాగుతుంది ఎవ్వరికి ఏ రకమైన అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నా ప్రార్థన